ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండలం దొంగచింత గిరిజన గ్రామంలో తీవ్రంగా తాగునీటి ఎద్దడి ఉందని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల వారు ఎడ్ల బండ్లు కాలి బిందెలు నెత్తిన పెట్టుకుని ఆదివాసీ మహిళలు పురుషులు నిరసనంగా కాలి నడకన ర్యాలీగా ఊటూరు ఐటీడీఏ కార్యాలయం వరకు భారీగా తరలివచ్చారు. తమ గ్రామంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని పదే పదే ప్రాజెక్టు అధికారి పేరును వారి మాతృభాషలో కోరారు. ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు పలువురు సమస్య గురించి మాట్లాడారు. ఆ గ్రామంలో ఉన్న బోరింగ్ లోని నీరు బురదగా మారి కలుషితంగా ఉన్నాయని చూపిస్తూ తెచ్చిన బాటిల్ చూపించారు. ప్రత్యామ్నాయంగా చెలిమలు వాగులోని నీరు తాగి అనారోగ్యం చివరికి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ స్పందించని పిఓ స్వయంగా వారి వద్దకు వచ్చి సమస్యను తీరుస్తానని వారికి నచ్చజెప్పి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకొని అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి వారికి తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ గ్రామంతో పాటు ఇలా అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉందని మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీరును అందించుటకై కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పిఓ దీంతో శాంతించిన ఆదివాసులు ధర్నాను విరమించుకొని వారి గ్రామాలకు ప్రయాణమయ్యారు. ఏదైతే వాటర్ లీకేజ్ సమస్య ఉందో ఆ లీకేజ్ సర్వీస్ చేశారు. అయినా సరే ఆ కంపెనీ గారు ఏం చెప్పారంటే సార్, గ్రామంలో రెగ్యులర్ వాటర్ ఇవ్వలేకపోతే సమస్యను వాస్తవం చెప్పారు. సార్, మాకు శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతున్నారు. కరెక్ట్, ఎందుకు అడగాలి? వాటర్ అనేది మీ హక్కు. ఏదైతే మిషన్ బయట ద్వారా వాటర్ వస్తుందో అందరికి ఖచ్చితంగా రావాలి, ప్రభుత్వం కల్పిస్తుంది. ఇమీడియట్గా సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ ఇప్పుడు టైం లింక్కి ఏదైతే వాటర్ సెంటర్ రావచ్చుందో ట్యాంకర్ ద్వారా కొన్ని రోజులు మేము ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రొవైడ్ చేస్తాం. సమ్మర్లో 40 LCC అనేది నామ్ కిందనే చేస్తాం. ఏదైతే ఇప్పుడు రెయిన్ సీజన్ రావడం వల్ల మనకి ఎగ్జిస్టింగ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో రివైవ్ అవుతాయి, మనకి ఇబ్బంది కాదు. సార్, మా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంది. మీలాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేయమని కన్సర్న్ ఏ గారికి డిఎం చెప్పాం. అన్నీ అంటే ఏంటి? కొన్ని గ్రామాలు పొద్దున కూడా మాకు గ్రామంలో చెప్పారు, అక్కడ కన్సర్న్ లేదా సర్పంచ్ గారు పొద్దునే కాల్ చేశారు. అరకప్పు మాకు కూడా అలాంటి సమస్య ఉంది సార్, తేలిని గ్రామం నీళ్ళు సరిగ్గా రావట్లేదు. ఇలాంటి గ్రామాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి అన్నీ కూడా తెలుసుకొని ఏ ఆదిత్య ద్వారా ఒక పొద్దులు పెట్టిస్తాం. ఎందుకు అంటున్నారంటే మిషన్ పెరుగు డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేకపోతారో ఐటీడీఏ నుంచి మేము భరిస్తాం. దాన్ని భరించడానికి మాకు ప్రపోజల్ కావాలి. మా పట్టణని గ్రామంలో దొంగచింత గ్రామంలో పట్టణని నేను ఇప్పుడు మాకు పిఓ దగ్గర కలిసినాం, ఏపీఓ దగ్గర కలిసినాం, మాకు నీటి సహకారం లేక బాగా ఇబ్బంది తోటి ఉన్నాం. ఇప్పుడు మాకు తాగడానికి నీళ్ళు లేదు, దానం చేయడానికి నీళ్ళు లేదు. అవన్నీ చెప్పినా ఇవాళ పట్టించలేరు కాబట్టి మేము ఇప్పుడు తరలి వస్తున్నాం. మేము ఇప్పుడు పిఓ కలిసి ఏదైనా వెంటనే మాకు పరిష్కరించాలి, మాకు పరిష్కరించి మాకు నీళ్ళు సహకారం చేయాలి అనుకుని మేము దొంగచింత గ్రామం నుంచి మేము ఇప్పుడు పిఓ ఐటీడీఏకు మేము ధర్నా వస్తున్నాం. పిఓ మాకు ఏం హామీ చెప్పలేమంటే మాకు ఇప్పుడు బోర్ ఇవ్వకపోతే మేము జరగం అనుకొని మేము ఇప్పుడు తరలి వస్తున్నాం. చిన్నోళ్ళ పెద్దలు మా నీటి సమస్య బాగా పెద్దది ఉన్నది. ఒక పూట అన్నము లేకపోతే మంచిదే, కానీ మాకు ఒక పూట నీళ్ళు కావాలనుకుని మేము కోరుకొని పిఓ దగ్గర వెళ్తున్నాం. మూతబడింది, అది మట్టి పడడంతో నీళ్లు రాకుండా పోయింది. అయితే అనేక సార్లు మేము పిఓ సార్ని కూడా కలవడం జరిగింది. అట్లనే ఏపీఓ సార్ని కూడా మొన్న రీసెంట్గా కలిసినాం. కలిసిన ప్రతిసారి ఈ రోజే మీ ఊరికి నేను బోరింగ్ మోటార్ని పంపిస్తాను అని చెప్పి చెప్పడమే కానీ ఇంతవరకు కూడా బోరింగ్ మోటార్ వచ్చింది లేదు మాకు చేసింది. అందుకే మేము ఈ రోజు ధర్నా రూపంలో ఊరి వాళ్ళందరము మహిళలు అట్లనే పురుషులం అందరం కలిసి ఈరోజు ఊరు నుంచి ధర్నాగా మేము మా యొక్క గ్రామ నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి ధర్నాగా వస్తున్నాము. అయితే ఈరోజు మా సమస్య చాలా తీవ్రంగా ఉంది. నీళ్లు కలుషితమైన నీళ్లు సార్, వేరే గ్రామం ఉన్నటువంటి బావి నీళ్లు మేము తాగుతున్నాం. ఆ గ్రామం వాళ్ళు మాకు కొట్లాడ చేస్తున్నారు. మేము పోతున్నాం మరి పొద్దున్నే పోయేసరికి మాకే నీళ్లు సరిపోతలేవు, మీకు ఎక్కడికి వెళ్ళి నీళ్లు అని చెప్పేసి వాళ్ళు మాకు కొట్లాటకు వస్తున్నారు. రెండు ఊర్ల మధ్య తగాదా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మేము దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఇక్కడక్కడ చెరిమిన నీళ్లు ఇప్పుడు ప్రస్తుతం తాగుతున్నాం. మరి ఇప్పుడైతే సీజన్ వర్షాకాలం వస్తుంది, మరి ప్రతి సంవత్సరం మా పిల్లలు కలుషిత నీరు తాగడం వల్ల చనిపోతున్నారు సార్. కొన్ని సంవత్సరం ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఎదురవుతుంది. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించాలి. మా గ్రామంలో బోరింగ్ వేయాలి, వేసి మరి పైపు లైన్ ద్వారా మాకు నీటి సరఫరా కల్పించాలని చెప్పేసి మేము పిఓ గారిని ప్రత్యేకంగా కలవడం కోసం ధర్నా రూపం వచ్చాము. ఈసారి మాకు తప్పకుండా మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి రెండు సార్లు పిఓ సార్ని ఒకసారి ఏపీఓ సార్ని ఒకసారి మేము గ్రామస్తులందరం వచ్చి కలవడం జరిగింది. వస్తాము, చూస్తాము, బోరింగ్ మోటార్ని పంపిస్తాం, బోరింగ్ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ బోరింగ్ మోటార్ మాత్రం రాలేదు.